హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రాలోని గాలివీడు గ్రామానికి వెళ్తున్నాం. అది సుమారు హైదరాబాద్ నుంచి 530 కిలోమీటర్లు ఉంటుంది. మన రాయచోటి దేవస్థానం నుంచి వెళ్ళి 36 కిలోమీటర్లు. అక్కడ అయ్యప్ప స్వామి మహాపాడి పూజ జరుగుతుంది. అక్కడ విశేషంగా ఏంటంటే స్వామివారికి అభిషేకాలు, స్వామివారి యొక్క భజనలు, స్వామివారి యొక్క విశేషణ కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ ఇప్పుడు చూపిస్తాము మీకు. అక్కడ ఏంటంటే స్వామికి స్వయంగా పందిరి తయారు చేశారు. విశేషంగా అరటాకులు తీసుకొచ్చి, అరటి కొమ్మలు పట్టుకొచ్చి, అరటి యొక్క నాడలతోటి స్వామికి మహాపడి యొక్క పందిరి వేశారు. అది చూడండి, ఒకసారి ఎలా తయారు చేశారో ఇవి చూడండి. అరటి కొమ్మలను అన్నీ కట్ చేసి లైన్గా ఒకటి ఇంకొకటి ఒక పందిరి మాదిరిగా వేశారు. స్వాములందరూ కూడా ఒక 20 మంది స్వాములు వచ్చి చాలా కష్టపడ్డారు. ఉదయం 10 గంటలకు వస్తే రాత్రి 7 గంటల వరకు పందిరి వేసుకుంటూ ఓపికతోటి అక్కడే ఉండి ఎంత బాగా చేశారంటే మన రెండు కొన్నులు చాలే, అంత అద్భుతంగా చేశారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే నాకు ఇట్లా ఏం అర్థం కాలే. కానీ ఎంత అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఈ స్వాములు చేసింది ఏందో అర్థం కాలే. ఆ కొమ్మలతోటి ఇట్లా ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ వేసారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు లాస్ట్ వరకు చూసిన తర్వాత. ఇప్పటివరకు అది పందిరి రెడీ అయిపోయింది. ఒకసారి మన అందరం కూడా ఈ పందిరి ఎట్లయిందో ఒకసారి చూడండి. అయ్యప్ప 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 అయ్యప్ప
Thank you.
ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం
స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి పాటలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా పాడారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. స్వాములతో అక్కడే ఉండి భజనలు చేసుకుంటూ కూర్చున్నాము మేమంతా కూడా. స్వామివారి యొక్క అభిషేకం కూడా చాలా విశేషంగా జరిగింది. మరిన్ని వీడియోలు ఇలాంటివి చూసుకోవాలంటే వెంటనే భరత్ స్వామి అఫీషియల్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.